టెంపుల్స్ గైడ్ కి స్వాగతం. మనం శ్రీ లలితా సహస్రనామం నేర్చుకుంటున్నాం కదా. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగండి కోటేశ్వరరావు గారు లలితా సహస్రనామం ఎలా చదవాలి, శ్లోకాలలో ఎక్కడెక్కడ ఆపి చదవాలి, ఎక్కువ మంది తప్పుగా పలికే పదాలు ఏమిటి, వాటిని ఏ విధంగా ఉచ్చరించాలి అనేవి విశదంగా వివరించారు. మన టెంపుల్స్ గైడ్ నుంచి గురువు గారి ప్రవచనానికి అనుగుణంగా శ్లోకాలు కూడా మీకు కనిపించేలా డిస్ప్లే చేశాము. చదివేటప్పుడు గ్యాప్ ఎక్కడెక్కడ ఇవ్వాలో మీరు సులువుగా తెలుసుకునేలాగా కలర్స్ లో పెట్టడం జరిగింది. ఇవి మీకు మరింత ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. గురుముఖంగా నేర్చుకోలేదు అనే లోటు పూజ్య గురువుల వాక్కులతో మనకు తీరుతుంది. పూజ్య గురువులకు మరొక్కసారి నమస్కారం తెలియచేస్తూ ప్రారంభించ ప్రార్థన. పుష్పం అంటే మందార పువ్వు, అన్నిటికన్నా ఆలస్యంగా విచ్చుకునేది, రెక్కలు విరిగిపోయినంతగా విచ్చుకునేది మందార పువ్వు. లలితా సహస్రం చెప్పేటప్పుడు అంత మెల్లగా అంత జాగ్రత్తగా చదవాలి, తప్ప మీరు నామాల్ని మీ ఇష్టం వచ్చినట్టు ఆపు చేసి మాత్రం చదవాలి. కాబట్టి మీరు నన్ను ఫాలో అయ్యి చెప్పగలిగిన వాళ్ళు అలా చెప్పండి, మేము అలా ఉచ్చరించలేమండి అనుకుంటే నోట్లు అనండి. నేను శ్రీ మాతా, శ్రీ మహారాజ్ని, శ్రీమత్సింహ అసనీశ్వరి అన్నప్పుడు ఓహో శ్రీ మాతా ఆపుతున్నారు, అక్కడ కామాలు పెట్టుకోండి. మీరు చదివేటప్పుడు అలాగే చదవడానికి ప్రయత్నం చెయ్యండి ఇక ముందు, అప్పుడు దోషం ఉండాలి. రెండు, మీకు నేను శ్రీ మాతా, శ్రీ మహారాజ్ని, శ్రీమత్సింహ అసనీశ్వరి అన్నప్పుడు అలా అనగలిగిన వాళ్ళు పుస్తకం చూశానండి, ఏమంటే మేము అలా ఉచ్చారణమైంది మాకు ఇంకా దోషం వస్తుందేమో అని అనుమానం ఉందనుకుంటే అనగలిగిన వాళ్ళు అనండి. అనలేని వాళ్ళు నోట్లు అనుకోండి, శబ్దం బయటికి రాకపోతే ఉచ్చారణ దోషం ఉండదు. కాబట్టి అనగలిగిన వాళ్ళు మాత్రం అనండి, అనగలిగి కూడా ఈయన ఏమైనా చేస్తారేమో అని మీరేం ఉండిపోతారు, చక్కగా అనండి, ఏం పర్వాలేదు. ధ్యాన శ్లోకం. అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాధిబిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీ. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామణిక చుంబిక స్తూరికాం సమందహసితే క్షణాం ససరచాప పాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. ఇంక ఇక్కడి నుంచి నేను చెప్తాను, మీరు కూడా అనండి. ఏమ్మా హరి ఓం. నేను ఎక్కడైనా బాగా వివరణ ఇవ్వవలసిన చోట అన్న చోట ఒక్కసారి మీకు ఇస్తాను. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్సింహాసనేశ్వరి. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అంటే మీరు చిదగ్నికుండ సంభూత అన్నదాని మధ్యలో నేను ఎక్కడా ఆపట్లేదు కాబట్టి కామా ఎక్కడ పెట్టుకోవాలి, చిదగ్నికుండ సంభూత దగ్గర పెట్టుకోవాలి. చూసారా లలితా సహస్రానికి మొదటి పాదంలో ఎన్ని వచ్చాయి, మూడు నామాలు వచ్చాయి. టక్కన రెండో పాదంలో ఎన్ని వచ్చాయి, రెండు వచ్చాయి. ఇప్పుడు మీరు మొదటిది మూడు వచ్చిన విరుపు రెండో దాన్ని మీరు చూపించారనుకోండి, నామాలు మారిపోతాయి, తేడా వచ్చేస్తుంది శబ్దం. కాబట్టి ఎక్కడ ఆపాలో మీకు పట్టు తెలిసి ఉండాలి, అందుకే తేలిక మార్గం కామా పెట్టుకోండి అని చెప్పాను. మీరు మళ్ళీ వెంటనే ఒకసారి అంటే మీకు దాని పట్టు చిక్కుతుంది కొంచెం, కాబట్టి అనడానికి ప్రయత్నించండి. అనలేనేమో ఈ నామాన్ని మీకు అనిపించింది అనుకోండి, నోట్లో అనుకోండి. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. కాబట్టి రెండో శ్లోకంలో ఎన్ని నామాలు చెప్పినట్టు, రెండో శ్లోకంలో ఎన్ని నామాలు వచ్చాయి, నాలుగు వచ్చాయి. మొదటి శ్లోకంలో ఎన్ని వచ్చాయి, ఐదు వచ్చాయి. చూసారా శబ్దం మారిపోయిందా లేదా నామాలను బట్టి. మనోరూపేక్షుపోదండ పంచతన్మత్ర సాయక
నిజారుణ ప్రభాపూర మజ్జ బ్రహ్మాండ మండల. నేను ఈ రెండో పాదం చెప్పినప్పుడు ఎక్కడ ఆపేనా అంటే ఆ నామం ఎన్ని అక్షరాలు అన్నమాట. ఇప్పుడు ఈ శ్లోకంలో ఎన్ని నామాలు వచ్చాయి మీకు? మూడే. కాబట్టి అన్నీ మీరు ఎక్కడ పడితే అక్కడ ఒకలా విరవడానికి అవకాశం ఉందా? అందుకనే లలితా సహస్రం గురూపదేశం అంటారు. మహర్నవమి ఇవాళ నేర్చుకున్నంత మాత్రం చేత గొప్ప స్థితి కలుగుతుంది అలా వింటూ చదువుతుంటే. అందుకని ఒక్కసారి కామాలు పెట్టుకోండి, ఇక ముందు పొరపాట్లు లేకుండా చదువుతారు అని ఈ ప్రక్రియ ఇవాళ చేశాను. చంపకాశో కపున్నాగ సౌగంధి కలసత్కచ అంటే ఒకటే నామం. కురు విందమణి శ్రేణీ కనత్కోటి రమండిత. నేను అమ్మ నన్ను క్షమించుగాక మీకు ఉదాహరణ చెప్పడం కోసమని నేను ఈ తప్పు చదువుతున్నాను. కురు విందమణి శ్రేణి కనత్కోటి రమండిత అని చదవచ్చా? అలా చదవకూడదు. చూసారా, నేను గుళ్ళకి వెళ్ళినప్పుడు చూసుకుంటాను చాలా మంది అలాగే చదువుతారు. కురు విందమణి శ్రేణి కనత్కోటి రమండిత అంట. అనగానే ఏమైపోయింది? 16 అక్షరాల నామాన్ని 2-8 కింద విడగొట్టేశారు. అవి 2-8 రెండు నామాలు కావు. అవి రెండు నామాలు కాని దాన్ని మీరు మధ్యలో ఆపితే వ్యతిరేకత అర్థం వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ 16 అని మీకు తెలిస్తే మీరు దాన్ని మధ్యలో ఆపకూడదు. అందుకే ఊపిరి తీయడం మారిపోతూ ఉంటుంది. దీనికి మీకు బాగా తెలిసిందనుకోండి, పక్కన బ్రాకెట్లో 16 అని వేసుకున్నారనుకోండి, ఓహో 16 ఉంది కాబట్టి దీనికి ఊపిరి నేను బాగా పట్టాలి, పట్టి 16 పూర్తి చేయాలని కురివిందమణి శ్రేణి కనకోటి ఇరమండిత అని చదువుతారన్నమాట. అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత ఇలా అన్నానంటే ఒకటే నామం. ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక. ఈ నామం చదివినంత తప్పు ఏ నామం చదవాలి? నాకు విని చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఎలా చదువుతారో తెలుసా అండి? అమ్మ నన్ను మన్నించు, నేను వాళ్ళకి చెప్పడానికి చెప్తున్నాను అంతే. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక ఎన్ని చోట్ల విన్నానో నేను. ఎంత దారుణమైన అర్థం అంటే అందులో అది బొట్టు గురించి. ఎంత తప్పో అలా చదివితే నిజంగా అసలు ఎట్టి పరిస్థితుల్లో అలా చదవకూడదు. ఆ బాకి దీర్ఘం కానీ ఇచ్చి మీరు విరిచారా, మహాప్రమాదకరమైన అర్థం వస్తుంది అందులోంచి. అస్సలు చెప్పకూడదు అలా. కానీ 99.9 మంది అలా చదివేస్తారు గుళ్ళల్లోకి. అలా జప పుష్ప నిభాకృతి మెల్లగా చదవండి, సరిగ్గా చదవండి. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక వదనస్మర మంగళ్య గృహతోరణ చిల్లిక. ఇది అంతే. అల్యా దగ్గర దీర్ఘం ఇచ్చేస్తుంటారు. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్ని నాభలోచన అంటే ఇవన్నీ ఎన్ని అక్షరాల నామాలు? 16 అక్షరాలు, ఒకటే నామం. నవచంపక పుష్పాభదాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారినాసాభరణ భాసురా. ఇవాళ అమ్మ ఎంత సంతోషిస్తుందో తెలుసా అండి మీరు చదువుతున్న విధానానికి? అమ్మయ్యా తప్పులు లేకుండా చదువుతున్నారా అందరూ నామం అని పొంగిపోతుంది ఆవిడ. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనౌడుప మండల అంటే ఇవన్నీ 16 అక్షరాలు. నేను మళ్ళీ చెప్పేంత వరకు 16 వెళ్ళిపోతున్నట్టు గుర్తు. నేను ఎక్కడ ఆపట్లేదు, మీరు గుర్తిస్తున్నారో లేదో. పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోల భూః నవ విద్రుమ బింబ శ్రీన్యక్కారి రదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా. ఈసారికి అయిపోయింది కానీ ఈ మాట ఎప్పుడైనా నేను అటువంటి ప్రయోగం చేస్తాను. మీ అందరికీ తప్పులు లేకుండా, కళ్ళజోడు లేకపోయినా తప్పు లేకుండా రావడం కోసం అది వేయడం అంటే ఎంతంత ప్రింట్తో వేశారో చూడండి. విజయవాడ
ఇలాంటి పుస్తకం మీరు దగ్గర పెట్టుకున్నారనుకోండి చాలా దోషాలు రావు. పక్కన మార్కింగ్ ఉంటే చాలు మీకు, చక్కగా చదువుకోవచ్చు. బాగుందా నందనగోపాల్ గారు? బాగున్నది కాబట్టి మనం చేద్దాం తర్వాత. పాపం వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. మనం పక్కన బ్రాకెట్లలో 16 కూడా వేసేసి కామాలు కూడా పెట్టి, అంటే ఇప్పుడు మానేస్తాం అయితే అనకండి, అది ఎప్పటికవుతుందో ఒకటి ఇప్పుడు పెట్టుకోండి, ఇవాళ అలవాటు అవుతుంది. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చిత కచ్చపి, అక్కడే కదండి ఆపాను అంతకుముందు, అంతకుముందు అక్కడేనే ఆపి మొదలెట్టాను. మందస్మిత ప్రభాపూర మజ్జత్కామీ సమానస, ఆ మధ్యలో 8 తర్వాత రాకి దీర్ఘం ఇచ్చాపడం అలా చేయకూడదు. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామీ సబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్న గ్రైవేయ చింతా కలోల ముక్త ఫలాన్విత కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్థని, ఒకటే నామ నాభ్యాలవాల రోమాలి లతాఫలకు చద్వయీ లక్ష రోమలతాధారతా సమున్నీయ మధ్యమ స్తనభారదలన్మధ్య పట్టబంధ వళిత్రయా అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటీ రత్న కింకిణి కారమ్య రచనా దామభూషిత కామీ సజ్ఞాత సౌభాగ్యమర్దవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంఘిక గూఢగుల్ఫా కూర్మపృష్ట జయిష్ణు ప్రపదాన్విత గూఢగుల్ఫా కూర్మపృష్ట జయిష్ణు జయిష్ణు ప్రపదాన్విత, అంటే ఇక్కడికి వచ్చేప్పుడు ఎన్ని నామాలైంది? 2 పైన 1 ఇదేంటి ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంఘిక ఒక్క నామం 16 గూఢగుల్ఫా ఒక నామం కూర్మ పృష్ఠ జయిష్ణ ప్రపదాన్విత 2 నామాలు సడన్గా విరిగిపోయింది. చూసారా? ఇది కానీ కల్పించారనుకోండి మీరు గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జయిష్ణ ప్రపదాన్విత అన్నారనుకోండి మళ్ళీ అర్థం మారి. కాబట్టి గూఢగుల్ఫా ఒకసారి ఒక్క లిప్త ఆగాలి. గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జయిష్ణ ప్రపదాన్విత ఖచ్చితంగా పెడుతుంటుంది అప్పుడు. నఖ దీధితి సంచన్న నమజ్జన తమోగుణ, మళ్ళీ 16 కలిపే. అందుకే జాగ్రత్తగా కామాలు పెట్టుకుని గురుముఖత నేర్చుకోండి రీతిమ్మన్న. ఇది నిజంగా మీరు అలా కామాలు పెట్టుకుని చెప్తుంటే చదవడం అలా ఒక 15 నేర్చుకున్నారు అనుకోండి అందంగా వచ్చేస్తుంది. అప్పుడు మీరు లొల్లిగా చదివే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లలితా శాస్త్రం చదవడానికి ఇష్టపడరు. నేను కలవనండి గ్రూప్తో, ఎందుకో తెలుసా మీకు వచ్చింది పోతుంది, మీకు ఇష్టపడదు చూడగానే తప్పులు చదువుతున్నారు, ఆపడం తప్పు వచ్చేస్తుంది, అసలు వినడానికే కొంచెం బాధగా ఉంటుంది ఏంటి అలా చదువుతున్నారు. అది లలితా సహస్రానికి దీన్ని జపాపుష్ప నిభాకృతి ఇది తెలిసి చదవాలి కాబట్టి జాగ్రత్తగా చదవాలి. నక దీధితి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య సేవదిహి. ఇక నేను అంటున్నాను మీరు జాగ్రత్తగా కామాలు పెట్టేసుకోవడమే, నేను ఎక్కడ ఆపుతున్నానో అక్కడ మీరు కూడా ఆపే చదవండి. కలిపి చదివేస్తే నాకు బాధ కలుగుతుంది. సర్వారుణ అనవత్యాంగి సర్వాభరణ భూషిత సర్వారుణ దగ్గర కామా పెట్టి నవద్యాంగి అని చదవకండి. అలా అనిపించింది అనుకోండి, మీకు అనుమానం వచ్చింది అనుకోండి, ఓ గుర్తిస్తారు ఇలా అంటే అకారం కలిసి ఉంది అని. సర్వారుణ అని ఆపితే అనవద్యాంగి అనండి, కలిపితే సర్వారుణ నవద్యాంగి అనేది సర్వారుణ నవద్యాంగి కలిపి చదివితే
శబ్దం విడుతోందని లోపల గుర్తించమని గుర్తది. ఇలా వేస్తే సర్వారుణాహవద్యంగీస సర్వాభరణ భూషిత మూడు నామాలు వస్తాయి. అవే కాంప్లికేషన్స్, చాలా జాగ్రత్తగా చదవాలి. అక్కడ శివ కామేశ్వరంకస్థ శివ స్వాధీన వల్లభ సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక. కొన్ని పాఠాల్లో సుమేరు శృంగ మధ్యస్థ ఉంది కదండి, సుమేరు మధ్య శృంగస్థ అలా అన్న దోషమేం లేదు. చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామ సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. అంటే ఎన్ని వచ్చాయి? మూడు. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి చూడండి. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ ఒకటైపోయింది మళ్ళీ టక్కని. భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. ఎక్కడో సంపత్కరీ సమారూఢ అని వినపడుతోంది. అలా అంటే పాత అలవాటు అనమాట. ఎనిమిది అక్షరాలకి దీర్ఘం ఇచ్చి విడగొట్టేయడం, అలా చదవకండి. ఒకటే అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత కిరి చక్రరథారూఢ దండరాధా పురస్కృత జ్వాలామాలిని కక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. అన్ని పదహారులే. ఖండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యాపరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగ వదతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ విభిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశు పతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర సైన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్తుత వైభవ హర నేత్రగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వద్భవకూటైక స్వరూప ముఖ పంకజ కంఠాధక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్యదో భాగధారిణి మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేవర. రెండు వచ్చేసి కులామృతైక రసిక కుల సంకేత పాలిని కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. అంటే రెండు వచ్చాయి. మణిపూరాంతరుజిత విష్ణుగ్రంథి విభేదిని. నేను ఆపుతున్నది అర్థమవుతుంది కదమ్మా, అక్కడ కామ పెట్టుకోండి. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని
సహస్రారాం భుజారూఢా సుధాసార అభివర్షిణి తటిల్లత సమరుచి షట్చక్రో పరిసంస్థిత. అంటే రెండు నామాలు, మహాశక్తి కుండలిని విసతంతు తనీయసి. మూడు నామాలు, భవాని భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భక్త ప్రియ భక్తిగమ్య భక్తివస్య భయాపహ. నాలుగు నామాలు. నేను ఆపాను అంటే కామా పెట్టుకోండమ్మా, మళ్ళీ చెప్తున్నాను తల్లి, భక్తప్రియ భక్తిగమ్య భక్తివస్య భయాపహ శాంభవి శారదారాధ్య సర్వాణి శర్మదాయిని శాంకరి శ్రీకరి సాధ్వి శరచంద్ర నిభానన శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల. ఎన్ని నామాలు వచ్చాయి? ఐదు వచ్చేసాయి. నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ. అంటే ఈ శ్లోకంలో పది నామాలు వచ్చేసాయి. చూసారా, ఒక చోట రెండు నామాలే వస్తాయి, ఒక చోట పది నామాలు వచ్చేస్తాయి. దానికి తగినట్టు ఆపకపోతే ఎలా కుదురుతుంది? నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరవద్య నిరంతర నిష్కారణ నిష్కళంక నిరుపాధి నిరీశ్వర. ఎన్ని నామాలు? నాలుగు. నీరాగ రాగమధని నిర్మద మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని. నాలుగు. నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమధని నిష్క్రియ నిష్పరిగ్రహ నిస్తుల నీలచికుర నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద. ఎన్ని? ఐదు. దుష్ట దూరా దురాచార సమని దోషవర్జిత. ఎన్ని? ఎలా మారిపోతున్నాయో చూడండి. అందుకని లలితా సహస్రం గురూపదేశం అన్నాయి. సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధికవర్జిత సర్వశక్తిమయి సర్వమంగళ సద్గతిప్రద సర్వేశ్వరి సర్వమయి సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూప మనోన్మణి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృణప్రియ మహారూప మహాపూజ మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తి మహారతి. నాలుగు నామాలు. మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల. నాలుగు. మహాబుద్ధి మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరి. మూడు నామాలు. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన
నాలుగు మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత రెండు చూసారా ఎలా మారిపోతున్నాయో మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి ఇన్ని ఒకటి ఎంత మారిపోతుంటుందో చూసారా అన్నిటికీ ఒకటే రీమ్ పెడతాను ఒకటే రీతిని పెట్టేస్తాను లలితా సహస్రానికంటే భావం మారిపోదండి అందుకని జాగ్రత్తగా అర్థం చేసుకుని చదువు జపాపు జాయేత్ నువ్వు ముందు తెలుసుకుని బాగా ధ్యానం చేసి జపా పుష్ప నిభాకృతి ఇది టైం పట్టే స్తోత్రం నీ చిత్తం వచ్చినట్టు పరిగెత్తకో పాడైపోతుంది ఆపి చదవడం నేర్చుకో ఒకరి దగ్గర తెలుసుకో గురూపదేశం పొందు అప్పుడు చదువు ఫలితం అద్భుతంగా ఉంటుంది మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి ఇప్పుడు ఇన్ని 16 కింద రెండు చతుశ్చోపచారాధ్య చతుషష్టి కళామయి ఇప్పుడిన్ని రెండు మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత ఇన్ని ఒకటే మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారు రూప చారుహాస చారు చంద్ర కళాధర ఇది మీకు బాగా అలవాటై చదవండి మీకు తెలియకుండా ఆనంద డోలికల్లో ఊగిపోతారు మీరు లలితా సహస్రం అలా చెప్పి అందులో ఉన్న రహస్యం అది అందుకే రహస్య స్తోత్ర కథనం చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ మూడు పంచ ప్రేతాసనాసీన పంచ బ్రహ్మస్వరూపిణి రెండు చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణి మూడు ధ్యాన ధ్యాతృధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత రెండు విశ్వరూప జాగరిణి స్వపంక్తి తేజసాత్మిక నాలుగు సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత ఐదు సృష్టికర్త్రి బ్రహ్మరూప గోత్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్యపరాయణ రెండే భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని మూడు పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి మూడు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి ఇన్ని ఒకటి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ ఇన్ని మూడు ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద ఇన్ని రెండు శృతి సీమంత సింధూరి కృత పాదబ్జధూళిక ఇన్ని ఒకటి సగలాగమ సందోహ శుక్తి సంపుట ముక్తిక ఒకటి పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి ఇన్ని ఎంత మారిపోతుంది చూడండి ఎక్కడైనా ఒకలా ఉందా అది ఆ ఉడుపు తెలిసి చదువు అంబిక అనాది నిధన హరిబ్రహ్మేంద్రసేవిత నారాయణి నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారి హ్రీమతి హృద్య హేయోపాదేయ వర్జిత రాజరాజార్చిత రాజ్ఞి రమ్య రాజీవలోచన రంజని రమణి రస్య రణత్కింకిణి మేఖలా
రమ రాకేందువతన రతి రూప రతి ప్రియ రక్షాకరి రాక్షసఘ్ని రామ రమణలంపట కామ్య కామకళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతీకంద కరుణా రససాగర మూడు కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియ నాలుగు వరద వామనయన వారుణీమద విప్పల మూడు విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని మూడు విధాత్రి వేదజనని విష్ణుమాయ విలాసిని నాలుగు క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రక్షేత్రజ్ఞపారిణి మూడు క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత ఎన్ని రెండు విజయ విమల వంద్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేసి వన్నిమండలవాసిని భక్తి మక్కల్ పలతిక పశుపాస విమోచని ఇన్ని సంహృతాశేష పాషండ సదాచార ప్రవర్తిక రెండు తాపత్రయ ద్విసంతప్త సమాహ్లాద నచింద్రిక ఇన్ని ఒకటే తరుణి తాపసారాధ్య తనుమధ్య తమోపహ నాలుగు చితి తత్పదలక్ష్యార్థ చిదేక రసరూపిణి చూడండి చితి తత్పదలక్ష్యార్థ చిదేక రసరూపిణి అంటే మీకు బాగా అర్థమవడం కోసం చెప్తాను. ఒకవేళ మీకు చదవడంలో తేడా రాకూడదంటే నేను మీకు ఒక తేలిక మార్గం చెప్తాను. చితి అక్కడ ఒక ఆమ పెట్టుకోండి, స్థ ఉంది కదా, ఆ స్థ కొట్టి పైన త అని రాసుకోండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే చదివేటప్పుడు దోషం ఉండదు. చితి తత్పదలక్ష్యార్థ చిదేక రసరూపిణి అని చదువుతారు. స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి ఎన్ని ఒకటే పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప భక్తమాన సహంసిక కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత శృంగారరస సంపూర్ణ జయ జాలంధరస్థిత. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే జయ అని చదివి జలాంధరస్థిత అని చదువుతుంటారు. జాదీర్ఘం తీసుకెళ్ళి లాకి పెట్టేస్తుంటారు, ఆ రతిమ్లో అలా వెళ్ళిపోతుంది ఇంకా బుక్ని. కానీ అలా చదవకూడదు. జాలంధరస్థిత ఓడ్యాన పీఠ నిలయ బిందుమండలవాసిని రెండు రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత రెండు సద్య ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగ దేవతాయుక్త షర్దుణ్య పరిపూరిత రెండు నిత్యక్లిన్న నిరుపమ నిర్వాణ సుఖదాయిని నిత్యాషోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి రెండు ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి ఐదు అంటే అందరూ బాగా ఉన్నారా లేదా చూశాను సరే. మూల ప్రకృతి అవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి ప్రసాద్ బాబు గారు చూస్తున్నారు వీడి ఇలా చూస్తున్నారా అని. వ్యాపిని వివిధాకార విద్యా విద్యాస్వరూపిణి మూడు మహాకామేచ నయన కుముదాహ్లాద కౌముది ఒక్కటే
భక్తహర్ద తమోబేద భానుమగ్ధానుసంతతి. ఒక్కటే, ఇది ఎక్కడ ఆపకూడదు. ఎంత తేడా వచ్చేస్తుందో చూడండి. మీరు ఏదో రతిమ్కి అలవాటు పడిపోయి అర్థం లేకుండా విరిచేసేసారనుకోండి, ఇష్టం వచ్చినట్టు ఎలా కుదురుతాయండి అసలు నామాలు? శివదూతి, శివారాధ్య, శివమూర్తి, శివంకరి, శివప్రియ, శివపర, శిష్టేష్ట, శిష్టపూజిత, అప్రమేయ, స్వప్రకాశ, మనోవాచ, అమగోచర, చిచ్చక్తి, చేతనారూప, జడశక్తి, జడాత్మిక. నాలుగు, గాయత్రి, వ్యాహృతి, సంధ్య, దిజబృంద నిషేవిత. నాలుగు, తత్వాసన, తత్వమయీ, పంచకోశ అంతరస్థిత. మూడు, నిస్సీమ మహిమ, నిత్యయవ్వన, మదశాలిని. మూడు, మదఘూర్ణిత రక్తాక్షి, మదపాత లగండభూః. రెండు, చందనద్రవ దిగ్ధాంగి, చాంపేయ కుసుమప్రియ, కుశల కోమలాకారా, కురుకుళ్ళ కులేశ్వరి. నాలుగు, కులకుండాలయ, కౌళమర్గ తత్పర సేవిత. పై నాలుగు, కింద పాదంలో రెండు, కుమార గణనాథాంబ, తుష్టి, పుష్టి, మతి, ధృతి. ఎన్ని? ఐదు, శాంతి, స్వస్తిమతి, కాంతి, నందిని, విఘ్ననాశిని. ఎన్ని? ఐదు. శాంతి, స్వస్తిమతి, కాంతి, నందిని, విఘ్ననాశిని. అన్న చోట నా అని చదువుతారంతే. తేజోవతి, త్రినయన, లోలాక్షి, కామరూపిణి, మాలిని, హంసిని, మాత, మలయా, చలవాసిని. నాలుగు, ఇప్పుడు కొంచెం తొందరగా పట్టుకోగలుగుతారని నేను ఆ గ్యాప్ ఆపుతున్నాను. మీకు అలా రావడం చదవడం వచ్చేస్తే మీకు అది అలవాటు అవుతుంది ఆ విడదీయడం. సుముఖి, నళిని, సుభ్రూ, శోభన, సురనాయిక. ఐదు, అంతేకాని నళిని, శుభ్రూహు అనకూడదు. ఐదు అన్నమాట అవి, కాలకంఠి, కాంతిమతి, క్షోభిణి, సూక్ష్మరూపిణి. నాలుగే, వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థా వివర్జిత. అది పట్టుకెళ్ళి మీరు వయోవస్థ వివర్జిత అన్నారు అనుకోండి, భయంకరమైన తప్పు. వయోవస్థ వివర్జిత ఒక నామం కింద చెప్పాలి, అక్కడ ఆపకూడదు మధ్యలో. సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్విని, విశుద్ధి చక్ర నిలయ, ఆరక్తవర్ణ, త్రిలోచన. అలా విడదీస్తే మాత్రం ఆరక్తవర్ణ అనాలి, రక్తవర్ణ అనకూడదు అక్కడ. కాబట్టి స్పెసిఫిక్ గా మార్క్ చేసుకోండి. చూసారా ఎంత తేడా వచ్చేస్తుందో నామానికి? విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ అని, విశుద్ధి చక్ర నిలయ అన్న చోట విడింది నామం అని గుర్తు పెట్టుకుంటే పర్వాలేదు. మీకు అలా నాకు జ్ఞాపకం ఉండదేమోనండి అని అనుమానం ఉందనుకోండి, విశుద్ధి చక్ర నిలయ ఆపుతాను, ఆ రక్తవర్ణ అని చదవాలి, ఆ అని పైన రాసుకోండి, లేకపోతే దోషభూషితం అయిపోతుంది మీకు. జరిగింది ఆ రక్తవర్ణ త్రిలోచన, అప్పుడు మూడే నామాలు వస్తాయి అందులో. చూశారండి, ఇది లలితా సహస్రంలో ఉండే స్టంబ్లింగ్. కట్వాంగాది ప్రహరణ, వదనైక సమన్విత. కాత్యాయని గారు వింటున్నారా, గమనించారా ఎంత తేడా ఉందో అమ్మా? పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరి, అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరి. దాన్ని ఇష్టం వచ్చినట్టు విరవచ్చా? అమృతాది మహాశక్తి సంవృత వరకు ఆపకూడదు. ఘాకినీశ్వరి ఒక నా రెండే అయిపోతాయి అంతే. అనాహతాబ్జ నిలయ, శ్యామాభా వదనద్వయ, దంష్ట్రోజ్వల. ఇక్కడే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ నామం ఒకటి, దంష్ట్రోజ్వల అని, క్షమాలాధిధర అని, కానీ మీరు అన్నారనుకోండి భయంకరమైన వ్యతిరేకార్థం వస్తుంది. దంష్ట్రోజ్వల అంటే ఆ
అని రాసుకోవాలి. ధనుష్ట్రోజ్వల అక్షమాలాదిధవ రుధిర సంస్థిత అని చదవాలి. ఆ కామా పెట్టుకుని ఆ రాసుకోండి, బాగా ప్రాక్టీస్ అవుతుంది. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మీకు కలిపి చదివేటప్పుడు గ్యాప్ ఇవ్వడం తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. కాళరాత్రాది శక్త్యౌఘవృత స్నిగ్ధౌదన ప్రియ. ఏమా అమ్మో అమ్మో అమ్మో, మీ అందరూ చాలా డిసిప్లిన్డ్ స్టూడెంట్స్ అయిపోయారు. అమ్మో మీకు ప్రత్యేకమైన క్లాసులు కొన్ని తీసుకోవాల్సిందే. దంష్ట్రోజ్వల అక్షమాలాదిధర రుధిర సంస్థిత అలా చదువుతుండండి మొదట్లో. అప్పుడు మీకు ఇది కలిసి ఉండదండి, అకారంతో ఉంటుంది అక్షమాలాదిధర అని బాగా వస్తుంది. తర్వాత విడదీయడం వస్తుంది. చెప్తున్నాను కదమ్మా, చెప్పట్లేదు, చెప్తాను. ఇవి మూడు, కాళరాత్రాది శక్త్యౌఘవృత స్నిగ్ధౌదన ప్రియ. ఒత్తులు ఎక్కువ ఉన్నాయి, తగ్గిపోయింది. రెండు, మహావీరేంద్ర వరద రాకిణ్యం బాష్పరూపిణి. రెండు, మణిపూరాబ్జ నిలయ వదన త్రయ సంయుత. రెండు, వజ్రాధిక యుధోపేత డామర్యాది భిరావృత. రెండు, రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీతమానస. మూడు, సమస్త భక్త సుఖద లాకిన్యం బాస్వరూపిణి. రెండు, స్వాధిష్టానం భుజగత చతుర్వక్త్ర మనోహర. ఇవి రెండు, శూలాధ్యాయుధ సంపన్న. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోండి. పీతవర్ణాతి గౌర్ పీతవర్ణాతి గర్విత అని రెండు నామాలు అని మీకు బాగా తెలుసు అనుకోండి, అప్పుడు మీరు చదివేటప్పుడు మీరు పంక్చుయేట్ చేసుకోవడం మీకు తెలుస్తుంది. మాకు బాగా అలవాటు అయ్యే వరకు తేలిక మార్గం చెప్పండి అన్నారు అనుకోండి, ఎలా చదువుకుంటారో తెలుసా? శూలాధ్యాయుధ సంపన్న పీతవర్ణ అతిగర్విత అని చదువుకోండి, ఆ పెట్టుకోండి పైన. అప్పుడు దోషం లేకుండా చదువుకోవడం వస్తుంది. కొన్నాళ్ళకి ఆ పైన లేకుండా కలుపుకుని రెండుగా విడదీసి చదువుకోవడం వస్తుంది. ఏం చలపతరారు, తేడా ఉందా లేదా? చాలాను. మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాది సమన్విత. దర్జన్నాసక్త హృదయ కాకిని రూపధారిణి. రెండు, మూలాధారం భుజారూఢ పంచవక్త్ర అస్థి సంస్థిత. స్థి సంస్థిత అనకూడదు, ఆ పెట్టుకోండి పైన. విడదీసినప్పుడు బాగా వస్తుంది ముందు, ఆ తర్వాత అకారం ఎలా కలుపుకోవాలో మీకు తెలిసిపోతుంది. మూడవుతాయి అప్పుడు, మూలాధారం భుజారూఢ పంచవక్త్ర అస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత. రెండు, ముద్గౌ ధనాసక్త చిత్త సాకిన్యం బాస్వరూపిణి. రెండు, ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన. మూడు, మజ్జా సంస్థ హంసవతి ముఖ్యశక్తి సమన్విత. మూడు, హరిద్రాన్నైక రసిక హాకిని రూపధారిణి. రెండు, సహస్రదల పద్మస్థ సర్వవర్ణోపశోభిత. రెండు, సర్వాయుధర శుక్ల సంస్థిత సర్వతోముఖి. మూడు, సర్వౌదన ప్రీతచిత్త యాకిన్యం బాస్వరూపిణి. ఈ తరువాత పాదం చదవడం చాలా జాగ్రత్తగా చదవాలి, బాగా పంక్చుయేట్ చేసుకోండి జాగ్రత్తగాను. స్వాహ స్వధ అమతి మేధ శృతి స్మృతి అనురు అనుత్తమ అన్ని నామాలు ఉన్నాయి అందులో. స్వాహ స్వధ మతి అని చదవకూడదు, అమతి పెట్టుకోండి. మేధ శృతి స్మృతి అనుత్తమ ఇన్ని నామాలు వచ్చేసాయి, ఆరు వచ్చాయి. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన. మూడు, పులోమజార్చిత బంధమోచని బంధురాలక. మూడు, విమర్శరూపిణి విద్య వియదాది జగత్ప్రసూ.
మూడు సర్వ వ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి, రెండు అగ్రగణ్య అచింత్య రూప కలికల్మ సమనాశిని. కావాలంటే పైన ఆరాయండి ఆ గుర్తు పైన. మూడు, మీరు ముందు అలా చదవడం వస్తే బాగా వస్తుంది, కలిపి చదవడం ఎలా వెళ్ళాలో మీకు అర్థమైపోతుంది. కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత తాంబూల పూరిత ముఖి దాడిమి కుసుమ ప్రభ, రెండు మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి, నాలుగు నిత్యతృప్త భక్తనిధి నియంత్రి నిఖిలేశ్వరి. నాలుగు అక్కడ నీ దగ్గర నీ అని పెట్టుకు చదవాలన్నమాట, అంటే బాగా తెలిసే వరకు. మైత్రాదివాసన లభ్య మహాప్రళయ సాక్షిని, రెండు పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞాన ఘనరూపిణి, మూడు మాధ్వీ పానాలస మత్త మాతృకా వర్ణరూపిణి, మూడు మహాకైలాస నిలయ మృణాళ మృదు దోర్లత, రెండు మహనీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని. తప్పు వస్తుందేమోనండి అంటే మా దగ్గర మా అని రాసుకోవడమే. ఆత్మ విద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత, నాలుగు శ్రీ షోడశాక్షరి విద్య త్రికూట కామకోటిక, మూడు కటాక్ష కింకరీ భూత కమలాకోటి సేవిత. ఇన్ని శిరస్థిత చంద్రనిభ పాలస్తే పాలస్థ ఇంద్రధను ఇంద్రధను ప్రభా, అదేనమాట. ఎన్ని కింద విడింది? నాలుగు కింద విడిపోతుంది. శిరస్థిత చంద్రనిభ పాలస్థ ఇంద్రధను ప్రభా అని కలిపి చదివేటప్పుడు మీకు అది అర్థమైంది అనుకోండి, ఎలా విడి తీసుకోవాలో మీకు తెలిసిపోతుంది. హృదయస్థ రవి ప్రఖ్య త్రికోణాంతర దీపిక, దాక్షాయణి దక్షహంత్రి దక్షయజ్ఞ వినాశిని, దరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి, రెండు గురుమూర్తి గుణనిధి గోమాత గుహజన్మభూ, నాలుగు దేవేసి దండనీతిస్తాదహరాకాశరూపిణి, మూడు ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజిత. ఎన్ని? కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని, మూడు సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత, ఒకటి ఆదిశక్తి అమేయాత్మ ఆత్మ పరమ పవనాకృతి. ఆదిశక్తి అమేయ ఆత్మ పరమ పవనాకృతి అది ఇలా గుర్తులు పడి ఉంటాయి ఆ అని పెట్టుకోండి, బాగా విడి కరెక్ట్గా చదవడం వస్తుంది. ఆదిశక్తి అమేయ ఆత్మ పరమ పవనాకృతి ఐదు వస్తాయి. అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. సోమవారం ఆఫీసులో చూస్తాను సత్యనారాయణ, బాగా పెట్టు కావాలి. క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని, త్రిపుర త్రిజగద్వంద్య త్రిమూర్తి త్రిదశేశ్వరి, నాలుగు త్రిక్షరి దివ్యగంధాఢ్య సింధూర తిలకాంక్షిత, నాలుగు కరెక్ట్ అంటే భక్తులందరూ నిద్రావస్థలో ఉన్నారు. ఇంకొకసారి శ్రీమద్ రమారమణ గోవిందు ఆ గోవింద అన్నట్టుగా ఓసారి మూడు దగ్గర నాలుగంటాను, నాలుగు దగ్గర మూడంటాను చూస్తాను మహానందరు బాగానే ఉన్నారు అని. విశ్వగర్భ స్వర్ణగర్భ ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత, నాలుగు విశ్వగర్భ స్వర్ణగర్భ వరద అని చదవకూడదమ్మా, ఆ వరద అని చదవాలి. చాలా జాగ్రత్త సుమా, అక్కడ విడదీసినప్పుడు ఆ పెట్టుకోండి పక్కన, ఆ వరద అని చదవాలి. పూర్తిగా విడదీస్తే కావబెట్టి
వాగధీశ్వరి అని చదవాలి. ఇప్పుడు నాలుగు చెప్పండి. ధ్యానగమ్య అపరిచ్ఛేద్య జ్ఞానదా జ్ఞాన విగ్రహ అని చదవాలి. కామా పెట్టుకున్నప్పుడు అకారం పెట్టుకోవాలి. సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి. రెండు లోపా ముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి. ఎన్ని? ఎక్కడైనా ఆపేనయ్యా నీ నా నామం చదివినప్పుడు? నాలుగు అంటున్నావా దాన్ని? ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అని చదివాను నేను. ఎక్కడ ఆపేనా? నాలుగేమిటి? ఒకటే అది. సర్వాధార సుప్రతిష్ట సదసద్రూపధారిణి. చూసావా నాన్న, పైకి నాలుగులా కనపడేది ఒకటే. కాబట్టి మూడు నామాలు. అష్టమూర్తి అరజ అని రాసుకోండి. అష్టమూర్తి అని మీరు కామా పెట్టి ఆగితే అరజ అని చదవాలి. అకారం లేకుండా అష్టమూర్తి రజ అని చదవకూడదు, మహాదోషం అయిపోతుంది. అష్టమూర్తి అరజ అరజా జైత్రి. అరజా కూడా కాదు, అష్టమూర్తి అరజా జైత్రి లోకయాత్ర విధాయిని. మూడు నామాలు ఏమ్మా? అష్టమూర్తి అరజాజైత్రి లోకయాత్రా విధాయిని. అసలు మీకు ఇంత ఇంట్రెస్ట్ ఉందని తెలిస్తే నేను ఇప్పుడో స్పెషల్ క్లాసే తీసుకుంటూ ఉండేవాడిని. ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైతవర్జిత అన్నద వసుధ వృద్ధ బ్రహ్మాత్యైక్య స్వరూపిణి. నాలుగు బృహతి బ్రాహ్మణి బ్రాహ్మి బ్రహ్మానంద బలిప్రియ. ఐదు భాషా రూప బృహత్సేన భావాభావ వివర్జిత. మూడు సుఖారాధ్య శుభకరి శోభన సులభాగతి. నాలుగు రాజరాజేశ్వరి రాజ్యదాగిని రాజ్యవల్లభ. మూడు రాజకృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత. రెండు రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరీ. మూడు సామ్రాజ్యదాగిని సత్యసంధ సాగరమేఖల. మూడు దీక్షిత దైత్యశమని సర్వలోక వశంకరీ. మూడు సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి. మూడు దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని. మూడు సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్యరూపిణి. నాలుగు సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత. రెండు సాంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి. మూడు కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతి మహీ. ఐదు గణాంబ గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియ. నాలుగు స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి. సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని. రెండు ఇక్కడే మళ్ళీ జాగ్రత్త, ఈ నామం దగ్గర చిత్కళ ఆనందకలిక ప్రేమరూప ప్రియంకరి ఆ రాసుకోండి మీద. చదివేటప్పుడు మీకు అది బాగా అలవాటు అయ్యాక అది చిత్కళ ఆనందకలిక అని వచ్చేసింది అనుకోండి, చెప్పేటప్పుడు మీకు దోషం రాదు. చిత్కళానందకలిక అంటారు, ఆ చదవడం వచ్చింది అనుకోండి,
ఆ లోపల భావన చేత విడిపోతుంది. అప్పటి వరకు ముందు అలా చదువుకుంటూ వెడితే తప్పు లేకుండా వెడుతుంది నామం. ఇలా చదవడం మీరు చదివితే దాని చేత తృప్తి పొందుతుంది. నామ పారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి మూడు మిథ్యాజగదిష్టాన ముక్తిదా ముక్తిరూపిణి మూడు లాస్య ప్రియ లయకరి లజ్జా రంభాదివందిత నాలుగు భవదాన సుధావృష్టి పాపారణ్య దవానల రెండు దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వంతర విప్రభా రెండే భాగ్యాబ్ధిచింద్రిక భక్తచిత్తకేకి ఘనాఘన రెండు రోగపర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక రెండు మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాసన నాలుగు అపర్ణ చండిక చండముండాసుర నిషూదిని మూడు క్షరాక్షరాత్మిక సర్వలోకేశి విశ్వధారిణి మూడు త్రివగదాత్రి సుభగ త్రయంబక త్రిగుణాత్మిక నాలుగు స్వర్గాపవద్గద శుద్ధ జపా పుష్ప నిభాకృతి మూడు ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూప ప్రియవ్రత నాలుగు దురారాధ్య దురాధర్ష పాతలీ కుసుమ ప్రియ మూడు మహతి నీరుల్లయ మందారు కుసుమ ప్రియ మూడు వీరారాధ్య విరాడ్రూప విరజ విశ్వతోముఖి నాలుగు ప్రత్యగ్రూప ప్రాకాశ ప్రాణద ప్రాణరూపిణి నాలుగు మార్తాండ భైరవారాధ్య మంత్రిణి హస్తనజ్జధూ రెండే త్రిపురేశి జగ జయచ్చేన నిస్త్రైగుణ్య పరాపరా నాలుగు సత్యజ్ఞానానందరూప సామరస్య పరాయణ రెండు కపర్దిని కళామాల కామధు కామరూపిణి నాలుగు కళ కళానిధి కావ్యకళ రసజ్ఞ రససేవది నాలుగు పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ పరంజ్యోతి పరంధామ పరమాణు పరత్పర పాచహస్త పాచహంత్రి పరమంత్ర విభేదిని జాగ్రత్త మళ్ళీ అకారాలు పెట్టుకోండి మూర్త అమూర్త అనిత్యతృప్త మునిమాన సహంసిక నాలుగు కదండి మూర్త అమూర్త నిత్యతృప్త మునిమాన సహంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతీ నాలుగు బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూప బుధార్చిత ప్రసవిత్రి ప్రచండ ఆజ్ఞ ప్రతిష్ట ప్రకటాకృతి ఐదు ఏం లేదమ్మా ప్రచండ తర్వాత జ్ఞా ముందు ఆ పెట్టుకోండి ఆజ్ఞ అవుతుందో నామ ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠ రూపిణి మూడు విశృంఖల వివక్తస్థ వీరమాత వియత్ప్రసూ నాలుగు ముకుంద ముక్తినిలయ మూల విగ్రహ రూపిణి మూడు భావజ్ఞ భవరోగ్ని భవచక్ర ప్రవక్తిని మూడు ఛందస్సార శాస్త్రసార మంత్రసార తలోదరి నాలుగు ఉదారకీర్తి ఉద్దామ వై ఉదారకీర్తి రుద్దామ వైభవ వర్ణరూపిణి మూడు
జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాని. ఇన్ని అది ఎక్కడా విడగొట్టకూడదు. సర్వోపనిషదజ్జుష్ట శాంత్యాతీత కళాత్మిక రెండు గంభీర గగనంతస్థ గర్విత గానలోలుప. ఇక్కడ ఒకటి కొంచెం జాగ్రత్త, నేను చదివేటప్పుడు ఎక్కడ ఆ చెప్తున్నానో అది రాసుకోండి. కల్పనారహిత కాష్ట ఆకాంత కాంతార్థ విగ్రహ. కామా పెట్టి చదువుతున్నప్పుడు కాంత ముందు ఆ కాంత అంటే ముందు కాష్టలో ఆ వెళ్ళి అందులోకి చేరుతూ ఉంటుంది అనమాట. కానీ నామాలు ఎన్ని ఉన్నాయి? నాలుగు నామాలు ఉన్నాయి. అది బాగా మీకు ఒడుపు తెలిస్తే కొన్నాళ్ళకి వచ్చేస్తుంది. కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత రెండు కనక్ కనకతాటంక లీలా విగ్రహధారిణి రెండు అజా క్షయ వినిర్ముక్త ముగ్ధ క్షిప్ర ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ రెండు త్రయీ త్రివర్గనిలయ త్రిస్తా త్రిపురమాలిని నాలుగు నిరామయ నిరాలంబ స్వాత్మారామ సుధాశ్రుతి నాలుగు సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత ఒక్కటే యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమా స్వరూపిణి ధర్మాధారా ధనాధ్యక్ష ధనధాన్య విగర్ధిని మూడు విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి మూడు విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విశ్వ విష్ణురూపిణి మూడు అయోని యోనినిలయ కూటస్థ కులరూపిణి నాలుగు వీరగోష్ఠి ప్రియ వీర నైష్కర్మ్య నాదరూపిణి నాలుగు విజ్ఞాన కలన కళ్య విదగ్ధ బైందవాసన నాలుగు తత్వాధిక తత్వమయి తత్వమర్ధ స్వరూపిణి మూడు సామగాన ప్రియ సౌమ్య సదాశివ కుటుంబిని మూడు సవ్యాపసవ్యమర్గస్థ సర్వాపద్వినివారిణి రెండే స్వస్థ స్వభావమధుర ధీర ధీరసమర్చిత నాలుగు చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ రెండు సదోదిత సదాతుష్ట తరుణాదిత్య పాటల ఎన్ని దక్షిణ దక్షిణారాధ్య దరస్మేరు ముఖాంబుజ రెండే కౌలిని కేవల అనర్ఘ్య కైవల్య పదదాయిని రెండు పెట్టుకోండి పైన స్తోత్ర ప్రియ స్తుతిమతి శృతి సంస్తుత వైభవ మూడు మనస్విని మానవతి మహేషి మంగళాకృతి నాలుగు విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భ పరమోదార పరామోద మనోమయీ వ్యోమకేశి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి నాలుగు పంచయజ్ఞ ప్రియ పంచప్రేతమంచాధికారిణి రెండే పంచమీ పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి మూడు శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని నాలుగు ధర ధరసుత ధన్య ధర్మిణి ధర్మవర్ధిత ఐదు లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక నాలుగు బంధూక కుసుమ ప్రఖ్య బాలా లీలా వినోదిని మూడు సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని నాలుగు సువాసిన్యచ్చన ప్రీత ఆశోభన ఆ దీర్ఘం పెట్టుకోండి పైన
అక్కడ సువాసిన్యచ్చన ప్రీత అని కామా పెట్టుకుని ముందు బాగా చదవడం నేర్చుకోవడానికి ఆశోభన అని చదవాలి. అంతేకాని సువాసిన్యచ్చన ప్రీత శోభన అనకూడదు, ఆశోభన శుద్ధమానస. ఎన్నయ్యే మూడు, బిందు తర్పణ సంతుష్ట పూర్వజ త్రిపురాంబిక మూడు, దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవశంకరి రెండు, జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి ఎన్ని మూడు. పైన దశముద్ర సమారాధ్య త్రిపుర శ్రీవశంకరి అని ఒక వ్యాఖ్యానం ప్రకారం త్రిపుర ఆపుతూ ఉంటారు, లేదా త్రిపుర శ్రీవశంకరి అన్న పెద్ద దోషమేం రాదు అందులో చదువుతున్నప్పుడు. యోని ముద్ర త్రిఖండేసి త్రిగుణ అంబ త్రికోణగా ఆ ఎక్కడొచ్చింది? అది మీకు బాగా అలవాటైంది అనుకోండి, తెలుస్తుంది అక్కడ నామం ఉంది అని. అయితే త్రిగుణాంబ అనుకుంటూ ఉంటారు, త్రిగుణాంబ నామం కాదు త్రిగుణ అంబ అన్నమాట. అప్పుడు ఐదు వస్తాయి, అనఘ అద్భుత చారిత్ర వంచితార్థ ప్రదాయిని. ఇలా ఉన్న చోట పైన ఆ పెట్టుకోండి, బాగా తెలుస్తుంది మీకు అప్పుడు. మూడు, అభ్యాత అభ్యాసాతిశయజ్ఞాత షడద్ధాతీత రూపిణి రెండు, అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వంత దీపిక. అమ్మా ఇంకా మీరు చివరకు వచ్చేసేయండి, ఇంకా మీరు పూర్తి చేసేసేయండి అని తల్లి ఇంకా చాలా మనం ఊరేగింపు పెడదాం ప్రదక్షిణానికి. ఆబాల గోప విదిత సర్వానుల్లంఘ్య శాసన రెండు, శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి రెండు, ఏమ్మా శ్రీ శివ శివశక్తిక్య రూపిణి లలితాంబిక ఏవం శ్రీ లలితాదేవ్యా నామ్యాం సహస్రకంజగః ఎన్ని. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఇది స్తోత్రం చదవవలసిన విధానం. టైం లేదు, లేకపోతే ఒకసారి మొత్తం అంతా మళ్ళీ కలిపి చదవడం ఎలాగో నేర్పుకుని ఉండేవాడిని. అది ఎలా అయినా ఒక వారం పది రోజులు అలా చేస్తే తప్ప బాగా రాదు. ఇప్పుడు మీరు ఇళ్ళ దగ్గర జాగ్రత్తగా కామాలని బట్టి అకారాలని బట్టి చక్కగా చదవడం నేర్చుకోండి, తప్పులు చదవకండి. అమ్మవారి అనుగ్రహాన్ని మీ అందరూ పొందెదరుగాక. ఇవాళ చాలా గొప్ప యజ్ఞమే చేశాం మనం అందరం కలిసి. అమ్మవారు చాలా చూసారా, ఇవాళ మీ అందరూ పుస్తకాలు ఎత్తుకుని మళ్ళీ స్టూడెంట్స్లా కామాలు ఎట్టుకుని పురుషాలు పెట్టుకుని మూడు నాలుగు అంటే జాగ్రత్తగా లెక్కలు కట్టుకుని ఇదండి అసలు పూజ. ఇంటి దగ్గర చేస్తే ఏం చేస్తాం? స్వస్తి. టెంపుల్స్ గైడ్కి స్వాగతం. శ్రీ లలితా సహస్రనామం నేర్చుకునే వీడియోస్ మన టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మీకు ఏదైనా ఇబ్బంది వలనో మరే ఇతర కారణం వలనో మీరు వీడియోస్ మిస్ అయినా మీరు వీలున్నప్పుడు చూసుకునేలా మన టెంపుల్స్ గైడ్ ఛానల్లో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే శ్రీలలిత అని కనబడుతుంది. శ్రీలలితపై క్లిక్ చేసి ఓపెన్ చేసి చూస్తే ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ అక్కడ ఉంటాయి. మీరు నేర్చుకునేటప్పుడు ఏదైనా సలహా ఇవ్వాలన్నా ఇంకా వివరంగా కావాలి అనిపించినా దయచేసి కామెంట్ చేయండి, తద్వారా మేము మీకు ఇంకా వివరంగా చెప్పగలిగే ప్రయత్నం చేస్తాము. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని పురాతన దేవాలయ